ఆకాశవాణి ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. హై టు ఆల్, ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. టోటల్గా 8 డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్ట్స్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేసింది 8 పోస్ట్స్ అనమాట. టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ అనమాట, ప్లంబర్ లేదా ఏఎంఓ, కార్పెంటర్ లేదా వెల్డర్ అనమాట. లెవెల్ 2 పే కమిషన్, సెవెంత్ పే కమిషన్ ప్రకారం వీళ్ళకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, 10 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అండ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి. అలానే టెక్నీషియన్ అనమాట, ఫీల్డ్ లేదా ల్యాబ్ రీసెర్చ్ కింద ఉంటుంది. సో 45 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా అన్ రిజర్వ్డ్ వాళ్ళకి 31, ఎస్సీ వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 6 పోస్టులు ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ అనమాట, సో మెయింటెనెన్స్ 1 ఈచ్ ఫర్ ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ సివిల్ అనమాట. 3 పోస్టులు ఉన్నాయి. సో అన్ రిజర్వ్డ్ వాళ్ళకి 3 పోస్టులు ఉన్నాయి. స్టోర్ కీపర్ కేటగిరీ చూసుకున్నట్లయితే 1 వేకెన్సీ ఉంది, అన్ రిజర్వ్డ్ వాళ్ళకి 1 పోస్టు. డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ 2 పోస్టులు ఉన్నాయి, సో అన్ రిజర్వ్డ్ వాళ్ళకి 2 పోస్టులు. అలానే ఓబీసీ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది, టోటల్గా 3 పోస్టులు. ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ అనమాట, 19 వేకెన్సీస్ ఉన్నాయి. అన్ రిజర్వ్డ్ వాళ్ళకి 15, మరియు ఎస్సీ వాళ్ళకి 2, సో ఓబీసీ వాళ్ళకి 2 పోస్టులు అనమాట. టోటల్గా 19 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఫారెస్ట్ గార్డ్ అనమాట, 2 పోస్టులు ఉన్నాయి. సో 1 పోస్ట్ అన్ రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి, 1 పోస్ట్ ఓబీసీ వాళ్ళకి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్, 15 పోస్టులు ఉన్నాయి. అన్ రిజర్వ్డ్ వాళ్ళకి 10, ఎస్సీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 3 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఇచ్చిన పోస్టులు మాత్రం, సో టెక్నీషియన్, ఫీల్డ్ ల్యాబ్ రీసెర్చ్ 45 పోస్టులు టోటల్గా, సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 15. సో మీరు వీటిలో ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అనమాట, టెక్నీషియన్, ఎలక్ట్రికల్, ప్లంబర్, కార్పెంటర్, సో ఇది 10 పోస్టులు ఉన్నాయి. సో మెయిన్గా మన ఛానల్లో ఎక్కువగా 10th క్లాస్ మరియు ఇంటర్ ఐటీఐ బేస్ మీద గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తుంటారు కాబట్టి, సో నేను దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ పెడుతుంటాను. సో టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ 2 పోస్టులు, ప్లంబర్ 2 పోస్టులు, అలానే అసిస్టెంట్ మిషన్ ఆపరేటర్ 2 పోస్టులు ఉన్నాయి, కార్పెంటర్ 3, వెల్డర్ 1 పోస్టు. వీళ్ళకి క్వాలిఫికేషన్ మెట్రిక్యులేషన్ కంప్లీట్ చేస్తుండల్లా, లేదా మెట్రిక్యులేషన్ ఫ్రమ్ రికగ్నైజ్ బోర్డ్ విత్, మరియు ఐటీఐ సర్టిఫికేట్ అనేది రిలెవెంట్ ట్రేడ్లో అనేది ఉండాలి. ఈ ప్లంబర్ ట్రేడ్ కానీ, టెక్నీషియన్ ట్రేడ్ కానీ కానీ మీకు ఐటీఐ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏజ్ లిమిట్ అనేది నాట్ బిలో 18 ఏళ్ళ కంటే తక్కువ ఉండదు, 35 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే టెక్నీషియన్ ఫీల్డ్ ఆర్ ల్యాబ్ రీసెర్చ్ 10+2 ఇంటర్ బైపీసీ స్ట్రీమ్తో 60% మార్క్స్తో కంప్లీట్ చేస్తున్నారు వీళ్ళు. జనరల్ కేటగిరీ ఏజ్ 18 to 30 ఇయర్స్ అనమాట. టెక్నికల్ అసిస్టెంట్ మెయింటెనెన్స్, ఎలక్ట్రికల్ ఒక పోస్టు, సివిల్ ఒక పోస్టు, మెకానికల్ ఒక పోస్ట్ అనమాట. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ రిలవెంట్ ఫీల్డ్ ఆఫ్ స్పెసిఫికేషన్ ఆఫ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అనమాట, లేదా 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ రిలవెంట్ ఫీల్డ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో లేదా 10+2 సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ప్లస్ 2 ఇయర్ డిప్లొమా రిలవెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ అనమాట. సో ఇది, సో స్టోర్ కీపర్ 12th క్లాస్ కంప్లీట్ చేసిందల్లా. సో వీళ్ళకి టెక్నికల్ అసిస్టెంట్ ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th కంప్లీట్ చేసిందల్లా స్టోర్ కీపర్కి, 18 to 27 ఇయర్స్ అనమాట ఏజ్. సో డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అనమాట, మెట్రిక్యులేషన్ కంప్లీట్ చేసినల, మరియు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి కార్స్. సో వీళ్ళు కార్ మోటార్ కార్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి 3 ఇయర్స్ అనేది. డిజైరబుల్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు, నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అనమాట. సో ఏజ్ 18 to 27 ఇయర్స్ ఇచ్చారు. ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ అనమాట, 12th క్లాస్ కంప్లీట్ చేసినల, మరియు టైపింగ్ స్పీడ్ 30 వోల్ట్స్ పర్ మీటర్ ఉండాలా, లేదా 25 వోల్ట్స్ పర్ మీటర్ హిందీ ఆర్ మాన్యువల్ టైప్ రైటర్గా ఉండాలా. ఫారెస్ట్ గార్డ్ అనమాట, సో 10th క్లాస్ కంప్లీట్ చేసిన వల్ల, మరియు సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫైర్ ఫైటింగ్లో వీళ్ళకి. సో వాక్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా వీళ్ళకి ఉండాలి ఫైర్ ఫైటింగ్లో, ఫారెస్ట్ గార్డ్ పోస్టులకు మాత్రం. సో మెన్ వాక్ 25 కిలోమీటర్స్, 4 అవర్స్లో వాక్ చేయాల్సి వస్తుంది. హైట్ 165 సెంటీమీటర్స్, చెస్ట్ 79-60 మీటర్స్, ఎక్స్పాన్షన్ అప్పుడు వితౌట్ ఎక్స్పాన్షన్, ఎక్స్పాన్షన్ అప్పుడు 84 సెంటీమీటర్స్ రావాలా. వాక్ 14 కిలోమీటర్స్ని, సో 4 అవర్స్లో వీళ్ళు చేయాల్సి వస్తుంది. హైట్ మినిమం 150 సెంటీమీటర్స్ ఉండాలా, చెస్ట్ 74 సెంటీమీటర్స్ వితౌట్ ఎక్స్పాన్షన్, మరియు ఎక్స్పాన్షన్ అప్పుడు 79 సెంటీమీటర్స్ ఉండాలా. డిజర్వబుల్ హోమ్ గార్డ్ ట్రైనింగ్, మరియు ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ట్రేడ్ అనమాట. సో ఏజ్ లిమిట్ అనేది 18 to 27 ఇయర్స్ ఇచ్చారు క్లియర్గా ఇక్కడ. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ పోస్టులకి 10th క్లాస్ కంప్లీట్ చేస్తుండల్లా, మరియు డిజైరబుల్ 3 ఇయర్స్ ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్. ఈ డిజైరబుల్ అనేది ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు, సో దీనికి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాలు. సో అప్లికేషన్స్ అనేది ఓన్లీ ఆన్లైన్లోనే వీళ్ళు రిసీవ్ చేసుకుంటారనమాట, నో ఆఫ్లైన్ అప్లికేషన్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ఇది www.fri.res.in, లేదా http.recruitment.fri.res.in అనమాట. సో పోర్టల్ విల్ బి రిమైన్ ఓపెన్ అన్న 1 ఏప్రిల్ నుంచి మరియు 21 ఏప్రిల్ వరకు ఓపెన్లో ఉంటుంది. సో ఈలోపు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా వెబ్సైట్ అనేది లైవ్లోకి రాలేదు, నేను లైవ్లోకి వస్తాను ఖచ్చితంగా ఇంకో వీడియో చేస్తాను. సో కాల్ ఫర్ రిటెన్షన్ అనమాట, ఎవరైతే స్పెసిఫిక్గా పిక్చర్
చేస్తారో వాళ్ళకి మాత్రం రిటన్ టెస్ట్లో రిటన్ టెస్ట్కి అనేది వీళ్ళు ఇన్వైట్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ స్కిల్ టెస్ట్ కానీ ఏదైనా ఉంటుంది పోస్టింగ్ ఇచ్చేటప్పుడు. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇచ్చారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ అనేది. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ మరియు వితౌట్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అనేది రిజెక్ట్ చేస్తారనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళు. సో అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో మీకు పే స్కేల్ ఎంత ఉంటుందని అనుమానం రావచ్చు. 7th పే కమిషన్ ప్రకారం వీళ్ళకి స్టార్టింగ్లోనే ఎంటీఎస్ పోస్టులకి 5000 శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇంకా వెబ్సైట్ అనేది ఇంకా తీసుకోలేదు, లాస్ట్ అప్డేటెడ్ 21/3 ఉంది. సో నేను లైవ్లోకి వస్తానే దీనిపై కూడా ఒక వీడియో చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలా ఏమనేసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.